చేసిన దాని నుంచి తప్పించుకోలేను. నేరస్థలంలో ప్రతి నేరగాడు ఏమి చేసినా దొరికిపోతాడు అనేటువంటిది ఒక సిగ్నల్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి తీర్చగలిగితే డెఫినెట్గా ఇటువంటివి ఆగిపోతాయి. ఇట్లాంటి కరికులం అనే దాన్ని స్టూడెంట్స్ సిలబస్ లో ఎందుకు చేర్చకూడదు అంటే అది మొదటి చేస్తేనే, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో సైన్స్ సోషల్ ఇట్లా అని ప్రతిదీ చెప్తూనే ఉన్నా. వాళ్ళు దాని ప్రకారం మాకు సైన్స్ లో ఇట్లా జరిగింది, సోషల్ ఇలా ఉంది, చరిత్ర ఇలా జరిగింది, ఇవన్నీ చెప్తున్నారు. సో న్యాయ వ్యవస్థలో కూడా ఇటువంటి ఉంటాయి, రేపొద్దున మనం ఇట్లా సొసైటీలో ఇలా బతకాలి, ఇలాగే వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఈ విషయం మీద చాలా సార్లు మొత్తుకుంటున్నా, చెబుతున్నా, ప్రతిసారి చెబుతున్నా, అయ్యా పాఠ్యాంశంగా మనం ఇతర దేశాల్లో చూసుకుంటే పిల్లవాడికి ఫస్ట్ స్కూల్కి పోగానే హౌ టు సేవ్ యువర్ సెల్ఫ్ అనే దాన్ని నేర్పిస్తారు. చదువు చెప్పరు, ఏబిసిడీలు చెప్పరు, ఇది నేర్పిస్తారు. ఇంటికి వెళ్ళేట వాడు ఎంత వరకు పోతాడంటే తల్లో తండ్రో గట్టిగా మాట్లాడితే వాళ్ళకి నొక్కి వాడి డయల్ చేసి కంప్లైంట్ ఇచ్చేస్తాడు. సో వాడి తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ అంటే తనకు జరిగిన అన్యాయాన్ని తాను ఎదిరించి తల్లిదండ్రుల పైన కూడా కంప్లైంట్ ఇచ్చేదానికి సంసిద్ధుడవుతాడు. సో తను దాని గురించి ఆలోచన చేయడు. సో ఆ విధమైనటువంటి చర్యలు భారత ప్రభుత్వం చేపట్టాలి. ముఖ్యంగా సరే కాలేజీల్లో స్కూళ్ళల్లో నేను అన్నాను ఒక పాఠ్యాంశంగా చేర్చండి, దానిపైన డిస్కషన్లు పెట్టండి, దానికన్నీ మార్కులు వేయండి. సో అదే అది కాకుండా మీరు పార్టిసిపేషన్లో ఏమేమో నేర్పిస్తారు, ఇది ఒకటి నేర్పించండి, ఇది ఒకటి ఇలాంటివి. దానికంటే ఒక 45 మినిట్స్, ఒక 10 మినిట్స్ కనీసం వారంలో ఒకసారి ఒక పెరడ్ పెట్టండి, ఒక పాఠ్యాంశంగా చేర్చండి. దానితో పాటుగా ముఖ్యంగా జరగాల్సింది ఏమిటంటే ఇవన్నీ చెప్తారు మీరు, బాగానే ఉంది, చదువుకున్నోడు సరే, ఇక్కడ నేరం చేసిన వాళ్ళు చదువుకున్నోళ్ళు కదా, వాళ్ళకి ఎలా చేర్చాలి, సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళకి నేరాలను చేసిన తర్వాత శిక్షల పట్ల అవగాహన ఉండదు. అది అది వాళ్ళకి చేరాలంటే ఎలాగ, ప్రభుత్వాలు మిన్నకుండిపోయాయి. ఇప్పుడు మనం ఎయిడ్స్ గురించి భారతదేశంలో మొదటి స్థానంలో ఉండేవాళ్ళం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఏదో 14-16 స్థానానికి దిగజారాం. ఎందుకు విపరీతమైన ప్రచారం? ఒక ప్రచార మాధ్యమాల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, రేడియోల ద్వారా చెప్పాం, చెప్పి చదువుకోని వాడి మైండ్లో కూడా దాన్ని చేర్చగలిగారు. సో ఇది అతి ప్రమాదకరమైన జబ్బు, ఇది ఒకసారి వస్తే పోదు అనేది ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కల్పించాం. అంతకుముందు కండోమ్ అంటే సిగ్గుతో దాని గురించి మాట్లాడుకుని వాళ్ళు కూడా పబ్లిక్గా మాట్లాడుకోవడం చేశారు. ముఖ్యంగా ఇంకో విషయం ఏమిటంటే ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడితే మీరు ఎక్కడికి పోతారు? అదే కాకుండా ముఖ్యంగా చదువుకోని మహిళ ఉంటుంది, ఆమె ఎలాగ రక్షించబడాలి? అయ్యా ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకున్నాయి, ఫలానా నంబర్లు, ఈ బర్త్డే హోర్డింగ్స్, ఆ హోర్డింగ్స్, ఈ హోర్డింగ్స్ పెట్టి ఈ మేము ప్రభుత్వాలు ఈ పని చేసాం ఆ పని చేసాం, కాదండి, సురక్షితమైన జీవితాన్ని ఇచ్చాము అన్నదానికి ప్రతీక. ఎమర్జెన్సీ నంబర్లు చెప్పండి, రేడియోలో చెప్పండి, టీవీలలో చెప్పండి, మాటి మాటికి చెప్పండి. అదే కాకుండా అయ్యా ఉచితంగా ఒక యాప్ను తయారు చేయండి సురక్షితంగా ఉండడానికి. ఇప్పుడు మీరు ఏదో కొన్ని నంబర్లు చేశారు, అట్లా కాకుండా ఒక నంబర్ ఇచ్చి, ఒక యాప్ ఇచ్చి. ఇప్పుడు మన దగ్గర చాలా నిష్ణాతులైనటువంటి గొప్ప మేధావులు ఉన్నారు, దాన్ని వాళ్ళు డైవర్సిటీ కింద ఎక్కడెక్కడో అమ్మేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని ఎవరినైనా హైర్ చేయండి సార్, హైర్ చేస్తే ఆ ప్రభుత్వం ద్వారా ఆయనకైనా డబ్బులు ఇస్తే హైర్ చేస్తాడు. మీ యాప్లో పెట్టుకోండి, అందరి దగ్గర ఫోన్ లేని వాళ్ళ సంగతి కూడా చెప్తాను, ఫోన్ ఉన్నోళ్ళకి అది పెట్టుకుంటే ఆ బటన్ను నొక్కితే, ఒక బటన్లో నొక్కితే ఆ చుట్టూ కూడా 2-3 కిలోమీటర్లలో ఉండేవాళ్ళు యాక్టివేట్ అయ్యేటట్టు, ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతూ ఉంది అని తెలిసేటట్టు చేయగలిగితే, యాక్టివేషన్లో ఉండి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఏదో 100లో 10 మందికైనా ఈ జరుగుతుందని అక్కడికి వెళ్ళగలిగితే డెఫినెట్గా ఉంటుంది. ఈ సీసీటీవీస్ పెట్టారు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా సీసీటీవీస్ ఉన్నాయి, కానీ దాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థ ఎక్కడ లేదు, కొరబడింది మెయిన్. అది లేకుండా పోయింది కదా. ఇంకో విషయం, ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. నిన్న జరిగిన విషయంలో విజువల్ సరిగా లేవని, నాణ్యత లేని కెమెరాలు పెట్టారని, బట్ అది చూసేవాళ్ళు చెప్పాలి, ఎక్స్పర్ట్స్ చెప్పాలి, లేదు అది ముఖ్యంగా. ఇప్పుడు ఒక ఒక వ్యవహారంలో ఏదైనా ఒక చర్య తీసుకుంటే మానిటరింగ్ లేకపోతే అది ఉన్నా లేనట్టే, రైట్? కాబట్టి డెఫినెట్గా మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండి తీరాలి, రైట్? విద్యారెడ్డి గారు, సో దిశ విషయంలో అందిన ప్రతీకార న్యాయం మిగిలిన వారి విషయంలో ఎందుకు అందటం లేదనే విమర్శలు వస్తున్నాయి, ఎందుకు అందట్లేదంటే? ముందుగా ఒక అడ్వకేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ న్యాయం అనేది చట్టపరంగా న్యాయం కాదండి. సరే ప్రజల దృష్టిలోనూ ఈరోజు వాళ్ళు న్యాయంగా భావిస్తున్నప్పటికీ కూడా
హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానివ్వండి ఎవరు కూడా దీన్ని అంగీకరించారు. ఎందుకు అని అంటే ఇందులోని మనం పోలీస్ వ్యవస్థ కనుక న్యాయ వ్యవస్థ యొక్క బాధ్యతలు అప్పజెప్పేసి పనిష్మెంట్ వాళ్ళే ఇన్వెస్టిగేషన్ వాళ్ళే అంటే ఇంచుమించు ఫేక్ ఎన్కౌంటర్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ముందు ముందు. కాబట్టి ప్రతి కేసులో కూడా ఇలాగ జరగాలి అనేది మాత్రం కరెక్ట్ కాదు. అయితే వేరే కేసెస్కి సంబంధించి మనం చూసినట్టు అయితే ఆల్రెడీ చాలా సంవత్సరాలు అయింది సాక్ష్యాధారాలని ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టులోన, ఆ కోర్టులో స్పీడీ జస్టిస్ జరగట్లేదు అన్నది వాస్తవం, అది అందరు కూడా అంగీకరించాల్సింది. అంటే మినిమం టైం బాండ్ లేకపోవడం అనేది కూడా ఒక లేదండి, ప్రతి యాక్ట్ లో కూడా ఈరోజు మనకి ముఖ్యంగా ఐపీసీలోనే కేసు ఇచ్చిన తర్వాత కేసుని ఇన్నాళ్ళలో పరిష్కరించాలి, దానికి సంబంధించిన శిక్ష ఖచ్చితంగా ఏదో ఒకటి అమలు చేయాలనే ఒక నిబంధన అయితే ఏదైనా ఉందా? అంటే ఖచ్చితంగా మనకి అమలు చేయాలి అనే నిబంధన అయితే లేదు, కానీ మనకి అపీల్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కల్పించే ఇది ఉంది. కాబట్టి మన కింద కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఈ విధంగా వెళ్లే కాలంలోనే మనకి దగ్గర 10-15 ఏళ్ళు అయిపోతుంది. ఇంకో విషయం మేడం చెప్పారు, ఇంకో విషయం ఏమిటంటే నేను మొదటి నుంచి ముత్తుకునేది అదే అయ్యా, శిక్ష ఖరారు చేసిన తర్వాత దాన్ని అమలు పరచడానికి ఇప్పుడు ఊరి శిక్షే కానీ యావజ్జీవ కారాగారి శిక్ష కానీ నేను చెప్పేది ఏమిటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు, సరే పోలీసులకు కూడా ఒక ఆంక్ష విధించండి, అయ్యా మీరు ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో అది 30 రోజుల్లో కంప్లీట్ చేయండి. సో మీరు 30 రోజుల్లో కంప్లీట్ చేయలేకపోతే మీరు శిక్షార్హులు, యూఆర్ లైబుల్ ఫర్ దాట్. అదేవిధంగా ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో ఆ ట్రయల్ కోర్టు పోలీసుల సమన్వయంతో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మంచివాడిని నియమించేటట్టు చూడండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏ పార్టీకి దీనికి సంబంధించిన కాకుండా కొంచెం మేధావులైనటువంటి వాళ్ళు ఎవరినో ఒకరిని ఆ వ్యవస్థలో ఉండేటట్టు చేయడండి. ఈ కేసు అంతా కూడా ఒక 45 రోజులు, 45 రోజుల్లో ఈ హౌ టు కంప్లీట్ ఒక చట్టం దే అండి అట్లా. సో ఈ ఎర్సి ఎన్ని రోజులు అయింది? సో 65 రోజుల లోపల ఈ ప్రక్రియ పూర్తయితే మీరు హైకోర్టుకి అప్పీల్ చేసే బాధ్యతని ఓ 30 రోజులు పెట్టండి, ఇన్స్టెడ్ ఆఫ్ 90 డేస్ ఓ 30 రోజులు పెట్టండి. ఆ 30 రోజులకు కూడా మీరు ఒక అడ్వకేట్ని సమకూర్చలేని పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వాలు కూడా అడ్వకేట్ని సమకూర్చండి. సమకూర్చిన తర్వాత ఆ ప్రక్రియ కూడా ఓ 30 రోజులు పెట్టండి అక్కడ కూడా. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఒక 45 రోజులు పెట్టండి. ఆ తర్వాత గవర్నర్ వ్యవస్థకి ఓ 15 రోజులు పెట్టండి. 6 నెలలు వెరిసి మీరు ఏం చేసినా 6 నెలల్లో అది నిజమైనదా అబద్ధమైనదా నిజంగా న్యాయం చేస్తున్నాం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరిగితే ఇట్లాంటి చట్టం ఒకటి తేగలిగితే డెఫినెట్గా ఇది జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొక విషయం అండి, మన కోర్టులు ఎందుకు సత్వరం న్యాయాన్ని కల్పించలేకపోతున్నాయంటే పనిభారం. మీరు ఏ కోర్టుకి వెళ్ళినా బాధ అనిపిస్తుంది, వెయిట్ చేయాలి 200 నుంచి 300 లిస్ట్ ఉంటుంది కాల్ లిస్టు. ఆయన కాల్ లిస్టులోనే అర్ధ రోజు గడిచిపోతే లంచ్ అవరు అయిపోయి 2 గంటలకు వచ్చి కూర్చుంటే అడ్వకేట్ వస్తాడు ఏదో ఒక కారణం చెప్పి ఆ కేసును వాయిదా వేస్తాడు. విట్నెస్గా ఉండేవాడు ఏం చేస్తాడు, ఒకసారి కోర్టు తన పని మానుకొని ఏదో న్యాయం చేయాలి ఈ ఇటువంటిది ఇంకోటి జరగకూడదని పౌరుషంతో రోజు కోర్టుకు వస్తారు. ఆ రోజు వీగిపో అదే అవి ఇంటికి పంపిస్తారు. 2వ రోజు 3వ రోజు 4వ రోజు ఇంకా వాడికి ఏమైపోతుందంటే చ నిరాశ నిస్పృహ. మనం ఈ సమాజాన్ని మార్చలేము. కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆయుష మేర కేసు తీసుకుంటే కనుక 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. మొన్న ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వారం రోజుల నుంచి అదే నడుస్తుంది కాబట్టి ఆ ఆవేశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అదే నడిస్తే దీన్ని కూడా చెప్పేవాడు కూడా విట్నెస్ కూడా కాదు అదే కాదు గుర్తుంటుంది. అదే కాకుండా మనం న్యాయం చేయాలనే వ్యవహారం అరే ఇన్నిసార్లు కోర్టుకు వచ్చినా ఏం ఇది న్యాయం జరగదు అనే భావనలోకి వస్తాడు. ఇంకోటి ఏమిటంటే ముఖ్యంగా కోర్టులలో జరిగేది ఈ టైం గ్యాప్లో కులం కార్డు పడుతుంది, పవర్ కార్డు పడుతుంది, మనీ కార్డు పడుతుంది. ఈ మూడింటికి లొంగన వాడిని ఇంకొక రకంగా భయపెట్టు మజల్ పవర్ పనిచేస్తుంది. సో దానివల్ల ఏమైపోతుంది మనకి ఆమె చెప్పారు విట్నెస్లు లేకుండా అని. అదే జరిగితే అరాచకం ఏర్పడుతుంది. పవర్ ఉండేవాడు ఏమైనా చేయగలుగుతాడు, ఎవరినైనా తిమ్మిని బిమ్మి బొమ్మిని తిమ్మి చేయగలుగుతాడు. కాబట్టి సాక్ష్యం లేదే శిక్షలు విధించమని చెప్పడం అది భావం. నేనేమంటానంటే ఇందాక మీరు అన్నారు ఒక పాఠ్యక్రమంలో ఒక సబ్జెక్ట్ అయితే చేర్చి మార్కులు ఇవ్వాలి, అది లేదు అని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఒకవేళ ఇంటర్మీడియట్ లెవెల్లోనే తీసుకుంటే మనకి హ్యూమన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అని మానవతా విలువలది ఒక సబ్జెక్ట్ ఉందండి, అది పాస్ అయితేనే అంటే క్వాలిఫై అవ్వాలి
అయితేనే డిగ్రీలో ప్రవేశం ఇస్తారు. అడ్మిషన్ లేదమ్మా, ఓకే, ఏదో ఒక సబ్జెక్ట్ ఓకే ఒకళ్ళకే ఉంది అన్ని. అంటే ఎథిక్స్ గురించి మాట్లాడటం, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. అందులో మనం పెద్దల్ని ఎలా గౌరవించాలి, స్త్రీలు అన్ని ఉన్నాయండి అందులో. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అది క్వాలిఫై అవ్వాలి అని మాత్రమే అన్నారు. దానికి వచ్చే మార్కుల్ని వీళ్ళ పర్సంటేజ్ లో కలపట్లేదు. దాంతో ఏమవుతుందంటే జస్ట్ మినిమం మార్కులు ఒకటి రెండు క్వశ్చన్లు చదువుకుంటే అయిపోతుంది క్వాలిఫై, మనకేం పర్సంటేజ్తో సంబంధం లేదు. అందుకని దాన్ని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. అది సీరియస్గా కనుక తీసుకుంటే ఆ సబ్జెక్ట్ని యాక్చువల్గా సంవత్సరం పొడుగునా చెప్పి ఆ విలువలు వాళ్ళకు వస్తాయి. అయితే ఆయన అన్నట్టుగా అయితే చదువుకున్న వాళ్ళ దాకానే, చదువుకోని వాళ్ళకి ఇంట్లో వాళ్ళు విలువలు చెప్పాలి. లేదంటే ఇలాగే అడ్వర్టైజ్మెంట్, ఇప్పుడు ఒక ఇది వస్తుంది, పండగ వస్తుందండి, అక్కడ చీరలు పంచుతున్నారు, ఇక్కడ టపాసులు పంచుతున్నారు అని ప్రతి ఒక్కడికి చిన్నపిల్లాడి దగ్గర నుంచి ఇంట్లో పనిచేసే పని వాళ్ళ దాకా అందరికీ తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది అది, అంత ప్రచారం చేస్తారు. మీరేం చెప్తారు అంటే సొసైటీలో మార్పు రావాలంటే, ముఖ్యంగా మగపిల్లల్లో ఆ ఆలోచన ధోరణి మారాలంటే ఏం చేయాలంటారు? సార్ ఫస్ట్ పేరెంట్స్ అవేర్నెస్ తీసుకురావాలండి. సమాజం ముందు తల్లిదండ్రులు సవ్యమైనటువంటి విధానంలో పెంపకం చేయటం లేదండి. ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను ఒక ఎడ్యుకేటెడ్ గా ఒక టీచింగ్ చేసే లెక్చరర్ గా చెప్తున్నాను, పిల్లల్లో ఎలాంటి భయము అనేది లేదండి. ఈ పని చేస్తే ఇది జరుగుతుంది, ఇది చేస్తే ఇది జరుగుతుంది అనేది లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలు తప్పులు చేస్తుంటే వాళ్ళని వెనకేసి వస్తున్నారు. అందువల్ల ముందు పేరెంట్స్ లో అవగాహన తీసుకురావాలి, పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలండి. ఈవెన్ ఎడ్యుకేటెడ్ గానీ అన్ఎడ్యుకేటెడ్ గానీ ఎవరైనా సరే ఇద్దరిలో కూడా లోపం ఉందండి. వాళ్ళు ఏంటి, వాళ్ళ పిల్లల్ని చాలా దారాభంగా పెంచుతున్నారు. ఎందువల్లంటి కారణం, వ్యక్తి కుటుంబం అండి, సింపుల్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. అదే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లో అలాంటిది ఉండేది కాదు, పిల్లల్ని భయభక్తులతో పెంచేవాళ్ళు. ఈనాడు భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదండి పిల్లల్లో. సో అలా పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాడు లేదు, చదువుకోని వాడు లేదు, సొసైటీతో సంబంధం లేకుండా వాళ్ళు ఇచ్చలు విడిగా తయారవుతున్నారు. అలాగే ఎందుకంటే, అలాగే ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలని మనం ఎందుకు తయారు చేస్తున్నామంటే డబ్బులు తీసుకొని ఓటేస్తున్నాం. అలాంటి వాడు నీచుడైనా నికృష్టైనా దుర్మార్గుడైనా లంచం తీసుకునే వాడైనా ఎంత నేరస్తుడైనా మనం నాయకుడిగా ఎన్నిక చేసుకుంటాం. అలాంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. యథా రాజ తథా ప్రజ అన్నారు. మనకి రాజు ఎలా ఉంటే సక్రంగా పరిపాలన చేస్తే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఆ రెండు తేడా, ఒకటి తల్లిదండ్రులు, రెండు సొసైటీ, మూడు ప్రభుత్వ వ్యవస్థలు. అయితే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ సబ్జెక్ట్ పెట్టారు ప్రతి దాంట్లో, డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీర్ వరకు కూడా ఉంది. కానీ అది అక్కడికే పరిమితమైంది, ఆ క్లాస్ రూమ్ కే పరిమితమైంది. అది చెప్పే నాదుడే లేడు, ఆ సబ్జెక్ట్ చెప్పే నాదుడు. సో అందువల్ల ఆ సబ్జెక్ట్ క్షుణ్ణంగా, అది పాస్ మార్కులతో కాకుండా, ఇందాక ఆమె చెప్తున్నారు పాస్ మార్కులతో కాదు, అది ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవాలండి. దానిలో చాలా ఉన్నాయి, నేను కూడా చదివాను ఆ బుక్ ని. చాలా ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేది దానిలో ఉన్నాయి. అది ఎవరు చోట్ల, ఇప్పుడు ఆమె చెప్పారే బొటాబట్టి మార్కులు వస్తే చాలు, అంతవరకే పరిమితం అవుతుంది, కానీ అది పరిమితం అవట్లా. అందుకని ముందు ఏం చేయాలంటే పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయండి, పేరెంట్స్ అవేర్నెస్ తీసుకురండి, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచండి. ఈనాడు అమెరికా వాళ్ళు మన దేశానికి, ఇండియాకి వస్తుంటే వార్నింగ్ ఇచ్చి పడతారు, భారతదేశం బాగోలేదు, మీరు జాగ్రత్త, అక్కడ పిల్లలకి భద్రత లేదు అని చెప్పడం జరిగింది. ఎంత హాస్యాస్పదం అంటే, మన పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇలాంటి ప్రజాస్వామ్య దేశం అప్రజాస్వామ్యంగా ఉంది అంటే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందండి. అందువల్ల ముందు తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురండి, ఆ తర్వాత సొసైటీ దాని అంతటి అదే మారుతుంది, ప్రభుత్వాలు కూడా మారే అవకాశం ఉంటుందండి. రైట్, సంసద్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు, మీ పాప విషయంలో ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు సిబిఐకి అప్పగించిన నేపథ్యం మీ కేసు? పాప విషయంలో జరగట్లేదు, న్యాయం జరగట్లేదు, జరగదు కూడా అని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా కూడా కాకపోతే మాకు మనస్కరించట్లేదు వదలటానికి. అసలు మా పాప విషయంలో నేరస్తులు చక్కగా రోడ్లాంటి తిరుగుతున్నాయి. ఎందుకంటే పలుకుబడి ఉన్నవాళ్ళు ఆ కేసు మొత్తాన్ని మాఫీ చేశారు. అట్లా ఆయన ఉన్నారు ఆఫీసర్ గారు, మీరు కొంత మీకు అవగాహన వచ్చి ఉంటుంది. మీ పోలీసులు పూర్తిగా మా పాప కేసును మాఫీ చేస్తారు. ఈవెన్ కోర్టులో కూడా
ఫైళ్ళని తగిలేయటం కూడా జరిగింది. ఎంత ఘోరమో నేరమో అలాంటి ఉన్నటువంటి ఫైళ్ళని తగిలేశారంటే ఇంకా మీరు ఒక్కసారి ఆలోచించండి. మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్మటలేదు, కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఒక గుణపాఠం. ఎందుకంటే ఇంత ఫైల్ చేసినా వాళ్ళకి జస్టిస్ జరగలేదనే తెలియాలి. అలాగే ప్రభుత్వాలు కూడా వైఫల్యం చెందినవి అనుకోవాలి, అలాగే కోర్టులు పోలీస్ వ్యవస్థ కూడా వైఫల్యం చెందిందనే చెప్పాలండి. కానీ మా పాపకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం జరిగేంత వరకు, కానీ అది జరగదు నాకు తెలియదు, మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఎలాంటిది ఇప్పుడు ఆయనే చెప్తున్నారు కాబట్టి కుళ్ళిపోయిన వ్యవస్థని ముందు దాన్ని బాగు చేయాలి అంటే అందరూ సంతనం కట్టుకోవాలి, వేదికలు ఎక్కి చర్చలు చేయకూడదు, ఏమీ చేయకూడదు. వాళ్ళలో తల్లిదండ్రుల ముందు మార్పు తీసుకొస్తే దానంతటి అదే క్రమేపి మార్పు అనేది జరుగుతుంది. చెప్పారు పిల్లలు వాళ్ళు 108, 100 ఇలాంటి నంబర్లు ఇప్పుడు ఇస్తున్నారు, కానీ ఆ పాప కనుక ముందే కనుక ఇదైతే పోలీసులే ముందు వచ్చి ఉండేటట్టు కొంతవరకు మేరకు ఆ పాపను కాపాడే పరిస్థితి ఏర్పడింది. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మన భారతదేశం ఉంది కాబట్టి ఇంకా ఎంత చెప్పుకున్నా తరిగి తీరందండి. ఇది ఆ బాధ మీకు తెలియదు, అనుభవిస్తున్నాం కాబట్టి, మాకు తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు కాబట్టి న్యాయం జరగదండి. ఈ భారతదేశంలో న్యాయం జరగదు. కాకపోతే మేము చదువుకున్నాం కాబట్టి ఫైట్ చేస్తున్నాము, ఏదన్నా ఎక్కడన్నా మాకు న్యాయం జరుగుతుందేమోనని ఆశిస్తూ ఫైట్ చేస్తున్నాం. గట్టి జరుగుతుంది ఈ విషయంలో. నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నేను TV9 డైరెక్ట్ లైవ్లో 8:30 నుంచి ప్రారంభంలో ఉంటే తిరుపతిలో ఒక అపార్ట్మెంట్లో డైరెక్ట్ లైవ్ చేశారు. ఆ మహిళలంతా అపార్ట్మెంట్ కింద బేస్లో కూర్చున్నారు, ఒక పెద్ద టీవీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పిల్లల్ని కూడా స్కూల్కి పోనీ లేదండి, నేను చాలామంది పిల్లల్ని మేము టిఫిన్లు ఏం చేయదు చూస్తున్నాము, చాలా ఆనందంగా అనిపించింది అని పిల్లల్ని ఎందుకు స్కూల్కి పోనీ లేదు అట్లా అంటే, అదే చెప్పాలనండి వెదవల్లారా, మీరు ఈ విధంగా చేస్తే బయట మాలాంటి తల్లులు ఉంటారు, మీ అక్కలాంటి చెల్లెళ్ళు ఉంటారు, మీరు ఇటువంటి వెధవ వ్యవహారాలు వేస్తే ఎలా చనిపోయారో చూడండి, మీకు కూడా ఇదే గతి పడుతుంది ఇట్లాంటి వెధవ వేషాలు వేస్తే. ఇది నేర్పడానికి నేను ఇక్కడ కూర్చోబెట్టాను మా అబ్బాయిని చెప్పింది ఆ తల్లి. సో ఈ స్పృహ అందరిలో ఉండాలి. అన్ని ఇప్పుడు చదువుకున్నోడు కానీ చదువుకోనోడు కూడా అందరికీ తల్లి ఉంటుంది. ఆ తల్లి ఉన్నప్పుడు తల్లి మొదటి గురువుగా ఇది ఆ మైండ్లో పెట్టగలిగితే డెఫినెట్గా అక్కడ నుంచే మొదలవుతుంది. ఇది జరగాలి, ప్రతి ఇంట్లో జరగాలి. ఇక్కడ ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థలో అది సాధ్యమైన, ఎందుకంటే పిల్లాడికి కోసం కానీ పిల్ల కోసం కానీ మేము కష్టపడుతున్నాం, తల్లిదండ్రులు మేము కష్టపడితే కానీ మాకు పూట గడవని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు కష్టపడి చేసుకున్నాం ఆ ప్రాసెస్లో మేము పిల్లల్ని పట్టించుకోవడం కుదరట్లేని పరిస్థితులు ఉన్నాయి. ఒక్క 15 నిమిషాలు చెప్పడానికి వీలవుదా పిల్లాడికి? కన్నా పిల్లలకి 15-20 నిమిషాలు ప్రతిరోజు అరే ఆ పెన్ను అటు వాడద్దు, ఇంకు షర్టుకు చేసుకోవద్దు, మరకైతుందని చెప్పే తల్లి, వెధవా బయటికి వెళ్తే మీ అక్క చెల్లెలు లాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ప్రవర్తించు అని చెప్పడానికి 2 నిమిషాలు పడుతుంది. అది చెప్పేదానికి వీలవదా? తల్లి ఒకటండి, అది దాని తండ్రి తండ్రి కూడా చెప్పాలి తల్లికి. ఇప్పుడు మీరు చూస్తే రిక్షా డ్రైవర్ ఉంటాడు, పొద్దున్నే 5 గంటలకు వెళ్ళిపోతాడు పిల్లవాడు లేవకముందే, తల్లికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తండ్రి కూడా చెప్పారు, అది కూడా డెఫినెట్ గా తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యులే, అయితే తల్లికి అవకాశం ఎక్కువ ఉంటుంది, తల్లికి తండ్రి కంటే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సపోజ్ గల్ఫ్కి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ ఉద్యోగ బాధ్యతలకో తల్లి పిల్లలకు పోషించాలి, మంచి జీతం తేవాలి, నా పిల్ల నా భార్య సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు, అప్పుడు తల్లికి అవకాశం ఉంటుంది. తండ్రి ఫోన్లో చెప్పొచ్చు, అరే వెదవా నేను ఇక్కడ ఇంత కష్టపడుతున్నా మీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు బాధ్యతగా వ్యవహరించు అని తండ్రి చెప్పొచ్చు, కానీ తల్లికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తండ్రి చెప్పాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంటుంది. తల్లి చెప్పింది తల్లి ప్రేమతో చెప్పి ఒప్పించగలదు, తండ్రి భయంతో చెప్పి ఒప్పించగలడు. కానీ ఈ వ్యవస్థలో తల్లికి ఉన్న అవకాశం 70% ఉంటుంది, తండ్రికి ఒక 30% ఉంటుంది. తండ్రి చెప్పిన మాట కంటే తల్లి చెప్పిన మాటకి గౌరవం ఉంటుంది. అందుకే మనకు ఎంత పితృ వ్యవస్థ అయినా తల్లిని తల్లి అనే పదం ముందు వస్తుంది. అదే కాకుండా ఇంకో ఇవన్నిటికీ ముఖ్యంగా మనం చూసుకునేది ఏమిటంటే ప్రజాస్వామ్యములో విలువలతో కట్టుబడిన ప్రజాస్వామ్యం ఉండాలి అంటే తల్లితోనే మొదలవుతుందండి. ఆ తల్లి వ్యవస్థ పఠినంగా ఉంటే ఇప్పుడు మొదట అరే వెదవ అని ఆమె కూర్చోబెట్టి చెప్పగలిగింది చూసావా, అది అందరిలో రావాలి.
తండ్రి భయపడతాడు, వెధవ ఏం పని చేస్తావు, తల్లి లేదురా ఇట్లా చేయిద్దురా అంటుంది. కాబట్టి అక్కడ నుంచి మొదలవ్వాలి. ఆ విధంగా చేయగలిగితే కొంచెం ప్రజాస్వామ్యంలో విలువలతో కూడినటువంటి ప్రజలు, ఆమె ఇంకో వాడు చెప్పింది, మేము డబ్బులు తీసుకొని అక్కడ రావాలి, మేము డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తాము కాబట్టి వాడు అది చేస్తున్నాడు. సో ప్రజదా రాజా తదా ప్రజా, దాంట్లో మార్పు రావాలి. మంచివాళ్ళని కోరుకోండి, మంచివాళ్ళు అయితే ఇటువంటి విధవ పనులు చేయరు కదా. అంటే ఇప్పుడు నాకు ఓటు వేసినాడను, నాకు 10 మందితో భయపెట్టి వాడు ఓట్లు వేయించాడను, 10 మందికి డబ్బులు ఇచ్చి వాడు ఓట్లు వేయించాడను. ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అలాంటివి మనం కోరుకోవడం కొంచెం అత్యాశ అవుతుందేమో అని నా ఫీలింగ్. రైట్ విజయారెడ్డి గారు, మీరేం చెప్తారు అంటే, ముఖ్యంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్ తీసుకుంటే కనుక మనుషుల్ని పక్కన పెడితే కనుక మనుషుల్లో వచ్చే ఆ ఆలోచన విధానాన్ని ఎన్కౌంటర్ చేశారనేది మనం ప్రధాన అంశంగా తీసుకోవాల్సింది. సో ఆ భయం ఈ ఎన్కౌంటర్ ద్వారా మిగిలిన వాళ్ళు ఎవరైతే మహిళల్ని దుర్బుద్ధితో చూస్తారో, సో అత్యాచార ఘటనకి పాల్పడదామని ప్రయత్నాలు చేస్తారో, అలాంటి వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది అనుకుంటున్నారు? అంటే డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇది చాలా ఫ్రెష్గా, గాయం మానక ముందే మందు పెడితే మానిపోతుంది అంటాం మనం. సో ఇక్కడ గాయం ఇంకా ఫ్రెష్గా ఉంది, ప్రజలందరూ దృష్టి ఉంది దానిపైన. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు మారుమూల పల్లెటూర్లలో కూడా ఈ ఇన్సిడెంట్ రీచ్ అయింది. కాబట్టి ఇలాంటి పనిష్మెంట్ వస్తుంది అన్న ఒక ఆలోచన తెలిసిన ప్రతి ఒక్కడు కూడా భయపడతాడు. కానీ ఇది ఎక్కడ వరకు భయం, ఈరోజు ఒక ఇన్సిడెంట్లోని ఎన్కౌంటర్ చేసేసారు సత్వర న్యాయం జరిగింది అని కాదు, ప్రతి కేసులలో కూడా ఉపశమనం. ఇది ఉపశమనమే కానీ ఇది పర్మనెంట్ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కాదు, పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కాదు. ప్రజలు మర్చిపోక ముందే దానికి గనక జస్టిస్ కలిగినట్టు అయితే డెఫినెట్ గా మనకి మెయిన్ అందరూ అంటున్నట్టుగా పోలీస్ పైన పొలిటికల్ ప్రెషర్ లాంటివి కానివ్వండి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కి గురి కాకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అనేది ఏంటంటే పేదవాళ్ళు కింద స్థాయి వాళ్ళే పనిష్మెంట్ ఇలాంటివి ఎదుర్కొంటున్నారు, పెద్ద స్థాయి వాళ్ళు. ఇప్పుడు ఆయిషా మీరా మదర్ కూడా అదే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ అనేది పోలీస్ పైన లేకుండా ఉండి వాళ్ళు కనుక నిష్పక్షపాతంగా కనుక ఇన్వెస్టిగేషన్ చేసినట్టయితే ప్రతి కేసు కూడా చక్కగా మనకు సాక్ష్యాధారాలు దొరికే అవకాశాలు ఉన్నాయి, డెఫినెట్గా కోర్టులో శిక్ష పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నామమాత్రంగా ఈ ఒక్క కేసు కన్నట్టు కాకుండా ప్రతి కేసు కూడా మనకు ఐపీసీలో కూడా ఉమెన్ పైన పిల్లల పైన జరిగేటువంటి వాటన్నిటిని కూడా స్పీడీ జస్టిస్ చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా చేయాలి అని మనకు అన్ని చట్టాలు చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రాక్టికల్గా మనం చూసినట్టు అయితే అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో కూడా 3-4 ఏళ్ళు పడుతున్నాయి మనకి. కాబట్టి అది సత్వరంగా తరిగే విధంగా తగ్గించే విధంగా ఆ కోర్ట్స్లో కూడా జడ్జెస్ని ఎలాంటి వాళ్ళని అంటే కొంచెం ఒక అట్మాస్ఫియర్ అనేది మంచి అట్మాస్ఫియర్, రెగ్యులర్ క్రిమినల్స్తోని ఉన్నట్టుగా కాకుండా అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్తోని ఎవిడెన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, అవన్నీ మనకి చట్టం ఎలా చెప్తుంది అవి కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్పీడీ జస్టిస్ అనేది ఒక రిలీఫ్ అని మాత్రం మనం డెఫినెట్గా చెప్పగలం. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్సే అవి ఒక కేసుతోటి పరిమితం అయిపోకూడదు, అవి కంటిన్యూస్గా ఉండాలి, తొందరగా జస్టిస్ జరిగేటట్టు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ముందు ఆడపిల్లలకి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం ఎలా అనేది కూడా ముందు నేర్పించాలి. అది ఏ పరిస్థితిలో అయినా కూడా యాక్చువల్గా ఈ కేసు మనం చూసామంటే వాళ్ళు అనామ్డ్, వాళ్ళ చేతుల్లో ఏమి గన్నులు లేవు, తుపాకీలు ఏమీ లేవు, కత్తులు లేవు, ఏం లేవు. కానీ ఆ అమ్మాయి ఆ పరిస్థితిలో వెంటనే యాక్ట్ చేయలేదు, చేసుంటే తన చేతుల్లో వాళ్ళ చేతిలో ఏం లేనప్పుడు తను ఈజీగా తన సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఉంటే తన్ని తను కాపాడుకోగలిగేది. అది నేర్పించాలి ఆడపిల్లలకి, భయం అనేది కూడా పోగొట్టాలి స్కూళ్ళు కాలేజీ లెవెల్లో. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న దీనికి గురైతూ ఉంటే గనక చెప్పగలిగే పోగొట్టి, అయ్యో నేను చెప్తే నాకు మళ్ళీ తిరిగి ఇలాంటి పరిణామాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుందేమో, అందుకని నోరు మూసుకుని ఉంటే ఇలాంటివన్నీ భరిస్తూ ఉంటే అయిపోతుందేమో అనే భావన వాళ్ళల్లోంచి తీసేయాలి ఫస్ట్ మనం. నీకే చిన్న ఘటన జరిగినా నువ్వు ఎక్కడైనా నువ్వు ధైర్యంగా పోయి చెప్పుకోగలిగే వాళ్ళకి ఆ భద్రత అనేది మనం కల్పించాలి. ఇక్కడ ఇక్కడ ఫైనల్గా మీరు ఒక విషయం చెప్పండి, అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. సో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిన్న సినీ ప్రముఖులు కానీ సినీ నటులు కానీ వీళ్ళందరూ కూడా కొంతమందితో మాట్లాడాం, చాలామంది చెప్తుంది ఏంటంటే వెళ్ళిన వెంటనే పోలీస్ రిసీవింగ్ అనేది కరెక్ట్గా ఉండదు, వచ్చిన వెంటనే ఏంటి అన్న ఒక పెడదూరంతో మాట్లాడతారు, చాలా చీప్గా చూస్తారు అనే ఒక భావన ఉంది. ఇందులో మార్పు ఎందుకు తీసుకురాలి? ఒకటి రెండు విషయాలండి, వారు చెప్పిన దానికి బ్రీఫ్గా చెప్పండి ఫైనల్గా. ఒకటి ఏమిటంటే పిల్లల్లో మొదటి నుంచి అదే చెప్పాను, ఎట్లా తమను తాము కాపాడుకోవడానికి పానిక్ సిచ్యువేషన్లో తమను తాము కాపాడుకోవడానికి భద్రత
తమను తాము భద్ర అందరూ కరాటే నేర్చుకోమని నేను చెప్పను. అటువంటి సిచ్యువేషన్లో ఏ విధంగా మీరు బయటపడాలో ఎస్ అది నేర్పించాలి ఒకటి. రెండోది మీరు పోలీసుల గురించి చెప్పారు, పోలీసుల సంఖ్య ఇప్పుడున్న దానికంటే 3 రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇదే మీరే ఉన్నారు. ఇప్పుడు మీరు 48 అవర్స్ ఇక్కడే కూర్చొని మాట్లాడితే ఫస్ట్ ఉత్సాహంగా మాట్లాడతారు, తర్వాత కొంచెం ఇదిగా మాట్లాడతారు. అప్పుడు ఆ ఫ్లేవర్తో పాటు ఇంకో విషయం, ఇంకా మీరు అది 24 అవర్స్ 48 అవర్స్ చేస్తే ఏమవుతుంది, మీకు ఆ విసుగు అనేది వచ్చేస్తుంది. సో ఇది 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 ప్రధాన కారణం. ఆ రెండోది ముఖ్యంగా మిమ్మల్ని ఏదో ఒక, ఇప్పుడు మీరు 100 మంది క్రిమినల్స్తో మాట్లాడిన తర్వాత 100, ఇప్పుడు భారతదేశంలో మన క్రైమ్ రేట్ తీసుకుంటే 0.01% ఎంతో ఉంది క్రిమినల్స్, మిగతా వాళ్ళంతా మంచివాళ్ళే. వాళ్ళ పట్ల గౌరవంగా ప్రవర్తించాల్సిన బాధ్యత పోలీసులది. కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు 2 నైట్ డ్యూటీలు వేసిన తర్వాత 3వ నైట్ డ్యూటీకి వస్తే చెప్పయా అంటాం, అదే ఫ్రెష్ కాబట్టి కూర్చో బ్రదర్ ఏం జరిగింది అని మాట్లాడతాం. సో అది వన్న ప్రధాన కారణం. ఇంకా వ్యవస్థని పెంచవలసిన అవసరం చాలా 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 ఉంది. దాంతో మార్పు వస్తే కనుక డెఫినెట్ గా మార్పు. ఇప్పుడు మీరు వేరే దేశాల్లో 8 అవర్స్ ఖచ్చితంగా అవ్వగానే ఆ కీస్ అక్కడ పెట్టేసి గవర్నమెంట్ వెహికల్ అక్కడ పడేసి ప్రైవేట్ వెహికల్లో వెళ్ళిపోతారు, అక్కడ లేదు ఇది లేదు. ఇంకో విషయం ఏమిటంటే మనకి మీరు నిద్రపోతున్నా లేపుతారు. మీ దరిద్రమైన వ్యవహారం అంటే చార్మినార్ బాంబ్ బ్లాస్ట్ అనమాట, ఐ వాస్ దేర్. సో 15 రోజులు 3.5 కిలోమీటర్ ఉన్న ఇంటికి 15 రోజులు నేను పోలేదు. ఎలా ఉంది మనం ఇది? సో పని ఒత్తిడి విపరీతంగా ఉంది, దట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఇంకోటి ఏమిటంటే మనకి రిఫ్రెషర్ చట్టాల గురించి అవగాహన లేకపోతుంది. రిఫ్రెషర్స్ కోర్సు నియమిస్తే ఈ ఎవరు లేరు. ఇప్పుడు నాకు చెప్తారు డీసీపీను అసిస్టెంట్ కమిషనరు ఇంకో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు, అయ్యా నీ దగ్గర ఉన్న వాళ్ళని 10 మందిని మంచి వాళ్ళని పంపించమంటే నేను పని చేయని వాళ్ళని పంపిస్తాను అక్కడికి, ఎందుకంటే నా పని కుంటుపడిపోతుంది. దానికి ప్రధాన కారణం నా దగ్గర మెన్ లేకపోవడం, అది పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, సౌకర్యాలు లేకపోవటం. నాకు కారిస్తే సరిపోదండి. ఇప్పుడు సిఆర్పిసి టైపిస్టు 10 కేసులు, ఇప్పుడు పంజాగుట్ల లాంటి పోలీస్ స్టేషన్లో 35-40 కేసులు రిపోర్ట్ అవుతాయి ఒకడే సిఆర్పిసి టైపిస్టు అంటే, నేను ఆ పని చేయడానికి వేరే వాళ్ళని నియమించుకోవాలి. సో పని ఒత్తిడి, క్వాలిటీ ఆఫ్ రైట్ రైట్. సో పోలీస్ సంఖ్యను పెంచితే దీని కొంతవరకు ఇటువంటి వాటికి పరిష్కారం లభించే అవకాశం, అదే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా స్వతంత్ర ప్రతిపత్తిగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రెడ్డన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విద్యారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇదే వాళ్ళ చర్చ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.